ఎన్నికలు జరిగే వరకే రాజకీయాలు, తర్వాత అందరూ ఒక్కటే అనే నినాదంతో అభివృద్ధికి అందరూ కలిసి బాటలు వేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై సీతారామరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని దుర్గారమణ కళ్యాణ మండపంలో నిర్వహించిన గంగపుత్ర సన్మాన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తమ మాటకు విలువ ఇచ్చి తాము బలపర్చిన సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పెద్ద ఆయనకు శాలువా కప్పి పూలమాల వేసి గజమాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి, ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచ్ పరమేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమంలో వచ్చిందాము, మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు మరి మూడుసార్లు ధన్యవాదాలు చెబుతూ చెబుతున్నాను. ఈరోజు మా ఇక్కడ సన్మాన సభలో మీరు చెప్పాల్సింది రెండే, ఏమంటే మా మాటలు వినిపించి అంత ఈ గ్రామ సంఘ నాయకులు అందరూ ఈ ఊరు గంగపుత్ర సంఘ నాయకులే కాకుండా మిగిలిన అన్ని సంఘ నాయకులు మా మాట మీద వెళ్ళించి మా గౌరవించి మా నేను నిర్మించిన సర్పంచ్ టీమాన్ని గెలిపించినందుకు అలాగే ఇంతకుముందు హనుమంతప్ప గారు చెప్పారు, మరి రాకుండా ముందు కొందరవాడి పది వచ్చినాక అందరి వాడు కాబట్టి టీమాజ్ఞాలు చెబుతున్నాను. ఎవరిని మర్చిపోకుండా మనకి ఇవ్వడం పదవిలో ఉన్నాము కదా, వాళ్ళతోనే పెడుతుంది అనుకోకుండా అందరినీ కలుపుకొని పోవాలని మరొకసారి నేను నమ్మకం చేస్తున్నాను. అలాగే మీకు ఇక్కడ నాయకులు మా వాళ్ళు ఉన్నారు, భీమిరెడ్డి అయితేనేమి, విశ్వనాథ్ రెడ్డి గారు అయితేనేమి, ఇంకోరైతే మధ్య మా నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాము, మీరందరూ ఏదన్నా మన గ్రామ సమస్యలు ఉంటే మీరందరూ కలిసికట్టుగా చేసి మీరంతా సమస్యలు తీర్చాలని మరీ మరి కోరుతున్నాను నాయకులకు. మీ చేతనైనా సాయం చేయండి, మీ చేత కాకపోతే మా దృష్టికి తీసుకురండి, ఆ పని మేము చేసిస్తామని మీ సభాముఖంగా తెలుస్తున్నాను. ఈరోజు ఈ సమాచారంలో నన్ను ఆహ్వానించిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం పెద్ద అందరికీ నా యొక్క నమస్కారం.